ఛానల్ పద్మకు పోపులు పెట్టి బాగున్నారు కదా నేను బాగున్నానండి ఈ మధ్య చాలా మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి మరి కామెంట్స్ కూడా చాలా మంది పెట్టారు చాలా చాలా థాంక్స్ అండి మరి ఈ రోజు మనం ఆకాకరే కూరని వెరైటీగా చక్కగా ఎలా చేయాలో చూద్దాం మనం గుత్తి వంకాయ కూర చేసుకున్నట్లే గుత్తి ఆకాకరే అన్నమాట ఆకాకరే మీకు తెలుసు కదా ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కిలో వచ్చి 50 రూపాయస్ అట్లా ఉంటాయి కదా సో దీంతో ఫ్రై చేసి అట్లా కట్ చేసి మనం దొండకాయ ఫ్రై లాగా చేసుకోవచ్చు కానీ దీన్ని గుత్తి ఆకాకరే మనం ఈరోజు చేద్దాం రెండు మరి దీనికి మసాలాలు ఏం కావాలో చూపిస్తాం ఇవండి దీనికి ఎండుమిర్చి తీసుకున్నాను అంటే ఈ ఎండుమిర్చి నేను మొన్న వేరే రెసిపీ కానీ వేపి పెట్టాను అన్నమాట అవి ఉన్నాయని పెట్టేశాను ఎండుమిరపకాయలు ఒక 3, 4, 5, 6, 7, 8, 8 దాకా తీసుకున్నాను అంటే ఆకాకరకాయలు వచ్చి మనకు అక్కడ 8 ఉన్నాయండి అంటే నేను ఒక కూర చేస్తాను అన్నమాట చాలా చాలా టేస్టీగా కుదిరిందండి అందుకనే మీకు కూడా చూపించాలని చెప్పేసి ఇవి ఉంచి ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట దీనికి పల్లీలు కొన్ని కొద్దిగా తీసుకున్నాను చూస్తున్నాను కదా కొంచెం శనగపప్పు మరి కొంచెం మినపప్పు తర్వాత వెల్లుల్లిపాయ రేకలు 4 కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ తర్వాత ఇది జీలకర్ర ధనియాలు మరి ఇది నువ్వులు ఇవి తీసుకున్నానండి దీంతో మనం ఇది పౌడర్ చేసి ఇవన్నీ వేపుకోవాలండి ఇవన్నీ వేపేసి పౌడర్ చేసి దీన్ని కాకరకాయలో వేయించడం చూపిస్తాను అన్నమాట ముందుగా ఆ కాకరకాయల్ని 4 పక్షాలు చేసుకోవాలండి అంటే మనం గుత్తి వంకాయ కూరకి 4 పక్షాలుగా మనం చేస్తాం కదా అట్లాగే దీన్ని కూడా 4 పక్షాల కింద చేసుకోండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది జాగ్రత్త వంకాయలాగా సాఫ్ట్గా తెరదు అన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా ఇలా 4 పక్షాలు ఇలాగా కట్ చేసుకోండి కాయలన్నీ అలా ఇదండి దీన్ని ఇలాగా 4 పక్షాలుగా కోస్తాను అన్నమాట ఇందులో నీళ్ళు పోసాను నీళ్ళు పోసి సాల్ట్ వేసి 2 పచ్చిమిరపకాయలు చీల్చేసి ఇందులో వేస్తున్నాను అన్నమాట తర్వాత ఈ ఆకాకరకాయలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ ఆకాకరకాయలు ఎలా ఎందుకు ఉడకబెట్టానో తెలుసా మీకు నీళ్ళలో ఉప్పు పచ్చిమిరపకాయ వేసాను కదా ఇప్పుడు ఆకాకరకాయలు వేసి ఒక్క ఉడుకు రానిస్తే మనం ఎక్కువ ఆయిల్ వేసి వేపుడు అనగానే ఎక్కువ ఆయిల్ వేసి బాగా వేగాలని మగ్గాలని ఆయిల్ ఎక్కువ వాడతాం కదా ఇలా చేసినప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట ఆయిల్ తక్కువ వాడటం మంచిదే కదా అందుకనే ఇప్పుడు నేను మిర్చీలు ఉప్పు వేసాను కదా అది చప్పగా లేకుండా ఆ కాయలు కాకరకాయలు ఉప్పు పసుపు పట్టి సారీ ఉప్పును మిర్చి పట్టి కారంగా ఉప్పుగా ఉంటాయి అనమాట తర్వాత మనం ప్రాసెస్ తయారు చేద్దాం కొంచెం వేగాక ధనియాలు శనగపప్పు మినపప్పు నువ్వులు వేసి వేపేయండి కాకరకాయలు ఉడికిపోయాయండి ఇట్లా ఉడికితే చాలు ఇవి వీటిని బయట పెట్టేద్దాం చూస్తున్నారు కదా ఇవి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవి తీసి మనం మిక్సీలో పొడి చేసుకుందాం ఇవన్నీ ఇవి వేగిపోయినాయి దీన్ని మనం మిక్సీ పెడదాం ఇందులో ఎండుమిర్చి కూడా వేసేసి అంటే ఎండుమిర్చి ముందే వేపేసానని చెప్పాను కదా మీకు ఇవి మిక్సీ చేద్దాం ఓకే ఇందులో సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి జీలకర్ర కూడా వేసానండి ఇందులో మరి ఎల్లుల్లి రేకలు కూడా వేసేద్దాం ఇప్పుడు మిక్సీ చేయండి ఇదండి చూస్తున్నారు కదా ఇది ఇట్లాగా గ్రైండ్ చేసుకుని అంటే మరీ ముద్దలా చేయకూడదు ఇట్లా రవ్వగా చేయాలి చేశాక దీంట్లో ఉల్లిపాయ మనం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసాం కదా అందులో సగం ఉల్లిపాయని ఇందులో వేసి తిప్పాలి
ఇదిగోండి ఇట్లాగా చక్కగా ఇట్లా అయిందన్నమాట. ఇలా ఎందుకు ఉల్లిపాయటం వల్ల టేస్ట్ వస్తుంది, ప్లస్ మనం కాకరకాయలో ఇది స్టఫింగ్ చేసినప్పుడు చక్కగా ఇది లోపల ఆగుతుందన్నమాట. ఇదండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. మనం ఉల్లిపాయ వేసి గ్రైండ్ చేయడం వల్ల ఇట్లాగా స్టిక్కీగా వస్తుంది అన్నమాట. అప్పుడు మనం కాకరకాయలో పెట్టేసేసి మనం గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి నేను ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను కదా, ఇందాక ఒక్క ఉల్లిపాయలో సగం మాత్రం ఇట్లా వేసి కలిపేసి గ్రైండ్ చేశాను. ఇది పండించి వేసుకోవడానికి కొంచెం అన్నమాట. చూస్తున్నాను కదా ఇది ఇలా తీసుకోండి, ఇట్లాగా స్టఫ్ చేసేయండి కాకరకాయలను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇట్లాగా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు ఉడకబెట్టాను. చెప్పాను కదా ఆయిల్ ఎక్కువ కాకుండా, మరి ముక్కలు చప్పగా ఉండకుండా ఉండాలంటే చక్కగా ఉప్పును రెండు మిర్చి వేసానండి. కారము మరి ఉప్పు ఈ కాకరకాయకి చక్కగా పట్టుద్ది. తర్వాత మనం లోపల అదనంగా కారం స్టఫింగ్ చేస్తాం కదా, ఇవి చప్పగా ఉండకుండా చాలా బాగుంటుంది అన్నమాట. తక్కువ ఆయిల్లో వేపుకోవడానికి, ఇది ఆల్రెడీ ఉడికే ఉంది కనుక మనం ఎక్కువ ఉడికించక్కర్లేదు. నూనెలో కొంచెం ఇది కొంచెం వేయితే చాలు. ఈ లోపల స్టఫింగ్ అంతా ఆల్రెడీ మనం నూనెలో వేయించి పెట్టాం కదా, సో ఇది ఆల్రెడీ కుక్కడే అన్నట్టు లెక్క. వెరసి ఎక్కువ మనం నూనెలో వేపాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు కట్ చేసేటప్పుడు ఇలాగా కట్టింగ్ ఎక్కువైపోయి కింద వరకు విడిపోయినాయి అనుకోండి, ఆగదు అనిపిస్తే ఒక దారాన్ని కట్ వేయండి. తర్వాత మనం కూర అయిపోయాక ఆ దారాన్ని తీసుకుని తినొచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, అట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం పండిందండి, నేను పారేయట్లేదు. గింజలు తీసేసి ఇది కూడా పెట్టేస్తున్నా, ఎందుకంటే మనం 50 రూపాయలు పెట్టుకుంటున్నామండి పావుకిలో, మరి పారేస్తే ఎలాగా. అందుకనే నేను ఇది కూడా వాడేస్తాను. చూడండి కొద్దిగా పండింది, నో ప్రాబ్లం. పండినప్పుడు కొంచెం గింజలు తీసేయండి. కాకరకాయలు గింజలు తినడం చాలా మంచిదండి, అందుకని నేను గింజలు తీయకుండా వాడతానమాట. చూసినట్టుగా సారీ అండి, ఇక్కడ పక్కన రైస్ ఉడుకుతుంది, అవి విజిల్స్ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయా చూడండి. సో ఇట్లా నేను అన్నీ చేస్తాను. ఇప్పుడు నూనె కాగింది, నేను ఈ కాకరకాయల్ని ఇందులో చేసేస్తున్నాను. ఇట్లా ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కనుక మనం ఇట్లా తిప్పుకుంటే కొంచెం వేగించేసి సరిపోద్దండి. మరి ఫ్లేము సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఇది మిగిలిన కాకరకాయ ముక్కలు తీసి పెట్టాను అనేది, అవి వేసేసుకున్నా. తర్వాత ఈ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా పైన వేసుకున్నాం. ఇలా వేయటం వల్ల మనకి కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుందండి, కాయలు కాయలు ఒక్కటే కాకుండా. చూస్తున్నారు కదా ఇట్లా, మరి మిగిలిన ఉంది కదా స్టఫింగ్, ఇది కూడా పైనుంచి ఇలా వేసేసి కొంచెంసేపు మూత పెట్టి మండించి ఎత్తి తీసేద్దాం. కొంతసేపు ఇలా మూత పెట్టండి, తర్వాత ఇది తీసేసి ఇది మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించాం కనుక. నూనెలో కొంచెం ఇలా వేగితే చాలు అన్నమాట. బాగున్నాయి కదండి చూడటానికి, చాలా బాగున్నాయి కదా. ఇది కొంచెం అణువేపులా వేగాక తీసేద్దాం. ఈ కాయని కొంచెం అణువేపులా వేగేట్టు ఇట్లా మార్చుకుంటూ ఉండండి అంతే. ఇంకా
ఇట్లా మార్చుకుంటూ ఉంటే ఈ ఆయిల్ ఈ కాకరకాయ పట్టి టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి కూర అయిపోతుంది. నేను కొత్తిమీర కోసం వచ్చాను. మరి నేను కుండీలో వేసిన కొత్తిమీర చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో దాని తర్వాత ఇక్కడ కూడా ఉంది. ఇది అయి పాడవుతుంది. ఇది కోసేస్తున్నా. సరే చక్కగా ఫ్రెష్గా కొత్తిమీర ఇలా వాడేసుకుని ఇదండి ఆకాకరకాయ. ఇట్లా గుత్తి ఆకాకరకాయ ఇలా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా. దీంట్లో చివరిగా మనం కొంచెం కొత్తిమీర వేసేద్దాం. దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. కాకరకాయను కాకుండా చిన్నపిల్లలు కూడా గుత్తి వంకాయలాగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఆ కాకరకాయ ఇలా రెడీ అయిపోయింది చూస్తున్నారా. గుత్తి ఆ కాకరకాయ ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ గుత్తి వంకాయలు సారీ ఆ కాకరకాయ సీజన్ అయ్యేదాకా కొంటూనే ఉంటారు. మరి ఇలా రెడీ అయిపోయిన గుత్తి ఆ కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే దీన్ని టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి ఆలన్ ఆప్షన్ని నొక్కండి. నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. గుత్తి ఆకాకరకాయ ఇట్లా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా ఎన్నిగా చూస్తున్నారా. ఇలా పెట్టి అలా తినేయచ్చు అనమాట. అంత బాగుంటది. మీరు సాంబార్ పెట్టుకున్నా అయితే వైట్ రైస్ లో కూడా చక్కగా దీన్ని చిమ్మేసి తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటది. చాలా బాగుంటది. మరి మామూలు కాకరకాయ అంత చేసి తినుకుంటది కదా మీరు తెలుసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.